हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चिंतकायल पच्चडि एला चेयालो चूपिंचबोतुन्नानंडि। इवि लेत चिंतकायलु, वीटितोटि एला पच्चडि चेयालो चूपिस्तानंडि। चाला लेतगा उन्नायि, चेट्टुकि तीसुकुन्नवि। वीटिनि नीट्गा कडिगि पेट्टुकोवालि, शुभ्रं चेसि पेट्टुकोवालि। चूडंडि, वीटिनि मंचि नीट्गा कट्टुकुन्नानु। ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ ఇలా చుంచేసుకుంటే సరిపోతుంది మనం. ఇలా చింతకాయలని ఇలా తుంచేసుకోవాలి. వీటికి నారు అట్లా ఏం లేదండి, ఎందుకంటే ఇది చాలా లేతగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. నువ్వులు వేగాయండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాక వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలు ఉన్నాయి కదా అండి, ఇవి కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేయించిన నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా అన్ని నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా ఇలా చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. సేమ్ అదే కడాయి తీసుకున్నానండి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి తెక్కాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పచ్చడి వేసుకోవాలి. ఈ పచ్చడిని 2-3 మినిట్స్ వరకు ఆయిల్లోనే మగ్గనించుకోవాలి. అప్పుడే ఇందులోనే వాటర్ వేసుకున్నాం కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి. సో ఇప్పుడు అప్పుడు పచ్చడి మనకు 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అంతే అండి, ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు, నూనె అంతా ఇంకిపోయేవరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఒక బాక్స్లో వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చడిలోకి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. కాసింత నెయ్యి వేసుకొని లేదంటే పచ్చి ఆనియన్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. సో ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.